జోక్స్ వార్తం స్టార్ట్ చేస్తాం. మా సైడ్ నుంచి సద్దాం హుస్సేన్, మీ సైడ్ నుంచి యారు? మా సైడ్ నుంచి క్రేజీ లబ్బా. లోబో, మన పరువు నిలబెట్టాలి. పెద్ద నాన్న మొత్తం పీకేస్ పాడేసిండు, నువ్వే అతికించాలి. ఓకేనా లోబో? ఆల్ ద బెస్ట్. దాదా పెద్ద నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి. అదే డెమో పీస్, అది వచ్చి బద్నాం చేస్తా. సరే, నీ తరపు నుంచి కూడా రెండు సార్లు ఏం ఇది నా తరపున. అమ్మా, దీర్ఘ ఆశీర్వాద చితి. ఈరోజు విజయోత్సవం తల్లి. సుధాకర్, మా ఇంటి దగ్గర రషీద్ భాయ్ అని ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఫిఫ్త్ క్లాస్. అది నిన్ను చూస్తే గర్దన్ మీద కొడతాడు. రెడీ సద్దాం, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాబా. థ్యాంక్ యూ భాయ్. హే, గివ్ అ క్లాప్ టు సద్దాం. నేను మణికొండలా లోపల షాప్ ఉన్నదన్న, బట్టల షాప్. ఇంకా బట్టల షాప్ లో పనిచేస్తున్నా. లోపల ఒకరోజు వచ్చిండు. వచ్చి, అరే క్యారే ఫద్లియా, షాప్ సోప్ క్లీన్ కరా అన్నా. షాప్ అంతా క్లీన్ చేసినా గానీ అన్నా, నేను నీ దగ్గర ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా. ఏమ్రా, ఉద్యోగం మానేసి కొద్దిమీర కట్ట అమ్ముకుంటావు? లేదన్నా, నాకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాబ్ వచ్చిందన్నా. అరే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాబ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలిరా. నీకేడు ఉన్నదిరా ఎక్స్పీరియన్స్? ఎందుకు లేదన్నా, ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేసినా కదా. Nice joke, Saddam. Good. అరే లోబో, నువ్వు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ బాగున్నాయని ఎప్పుడు మానే? నీకు దండం పెడితే వాళ్ళ బాగుంటాయి చెప్పకు. అదే వాళ్ళ బాగుంటాయి అన్నారు చూడు, అది మా రచ్చగాళ్ళు. హలో, పతంగ్ ఎగిరిచే ఎగిరిపించేటప్పుడు మాంజా మంచిగా ఉందా లేదా అర్థం కాదు, కట్టెవరు చేసిరు అక్కడ కౌంట్ ఉంటుంది. మీ వాళ్ళు చెప్పినా, నేను కూడా చెప్పినాక జనాల్లో ఓకే అన్నప్పుడు ఎవరిది తేలింది తెలుస్తుంది. ఓకే, కమ్ టు ది పాయింట్, గివ్ అ క్లాప్ టు లోబడ్డు. ఫస్ట్ చైనా, సెకండ్ ఫారినర్, అండ్ థర్డ్ మన హైదరాబాద్. అయితే వాళ్ళ ముగ్గురు సముద్రంలా పోతూ 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 జట్ అని ఒకటేసారి అలాదీన్ జిన్ వచ్చేస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నా ముగ్గురు మీద? సలే తుమ్లంకు ఖాళీగా తినేస్తా మిమ్మల్ని. వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే లే సార్, తప్పైంది, ఇగో దూరం పోవాలి. అంటే మిమ్మల్ని వదలాలంటే ఒక పని చేయరా, ఇంత పెద్ద సముద్రం ఉన్నది కదరా, ఏదైనా ఇరా, నేను ఇట్లా తీసిస్తా. తీయకపోతే నేను నీ గులాం, తీస్తే నేను తినేస్తా. ఓకే అని చైనా వాళ్ళు బుర్ర పెట్టి ఫోన్ లో మెమొరీ కార్డు ఉంటుంది, నీళ్ళల్లో వేసిస్తాడు. జిన్ ఏం చేస్తాడు, అలాదీన్ జిన్ అటు ఇటు ఇటు 2 నిమిషాల్లో మెమొరీ కార్డు తీసుకొని వస్తాడు, తినేస్తాడు. అలాదీన్ చైనా ని తినేస్తుంది. కట్ చేస్తే ఫారినర్, ఆడేం చేస్తాడు, అమ్మా మెమొరీ కార్డు వేస్తేనే పట్టుకొని వస్తుండే, అయితే సూది వేద్దామని సూది వేస్తాడు సముద్రంలో. సూది ఏం గానీ అట్లా ఇట్లా పోయి సూది తెస్తుంది. అబ్బా, ఫారెనర్ కూడా గోల్. ఇక కట్ చేస్తే మన బస్తీ ఎట్లుంటది? ఏ జట్ట నేస్తాడు, 2 రోజులైంది. జిన్ వస్తాడు ఇట్లా అలాదీన్, అయ్యా 2 గంటలు కాదురా, 2 రోజులు తిరిగినారా, ఏడా ఏంది, ఏమి వేసినవరా? అంటే నేను ఏం చేయలేదు, నీళ్ళల్లో డిస్ప్రిన్ గోలీ వేసిన అంటాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్, మొత్తం మీ మీద ఉంది. ఇస్ అ సద్దాం ఆర్ అ లోబో? మేమే అంటాం, ఫస్ట్ టైం పిత్రగల జోక్ పేలింది, గుడ్ జాబ్ లోబో. జోక్ నెంబర్ 2, సద్దాం రెడీ. మన యాదమరాజు లోపల దావతిస్తాడన్న, దావత్ పోతాడు, బాగా ఫుల్ తింటాడన్న, కడుపు ఉబ్బుతుంది. ఉబ్బితే లోపల డాక్టర్ ఫోన్ చేస్తాడు, డాక్టర్ వచ్చిండు, ఆయనకి కడుపు ఉబ్బింది, మొత్తం ఆపరేషన్ చేయాలి, నేను లోపల పోయేస్తా. లోపల పోతాడన్న, బయటకు వస్తాడన్న, స్క్రూ డ్రైవ్ ఉందా అంటాడన్న. ఏమైంది డాక్టర్? అసలు ఏమైంది, మనకి ఏమైంది డాక్టర్? నాకు తలకాయ మీకు ఏమైంది డాక్టర్? స్క్రూ డ్రైవర్ సార్. లోపల పోతాడన్న, మళ్ళీ చూడన్న, గడ్డబారు ఉందా? ఏమైంది డాక్టర్? అసలు గడ్డబారు ఎందుకు కడుతున్నారు డాక్టర్? గడ్డబారి రాదా, గడ్డబారి. లోపల పోతాడన్న, నేను చాలా ట్రై చేసాయా, నా మెడికల్ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. గివ్ అ క్లాప్ టు సద్దాం. లోపోకి అర్థమైంది, అది చాలు మాకు. ఒక ఓనర్ కి ఒక కోడి ఉంటది, ఆ ఇంట్లో ఓ కోడి బోత్ జిద్ది. జిద్ది అంటే తెలుసా? జిద్ది అంటే మొండి. ఒక కోడి ఉంటది సార్ దగ్గర, ఇట్లా టార్చరింగ్ చేస్తుంది సార్ కి, ఓనర్ కి.
ఓనర్ కి కోపం వచ్చి ఏం చేస్తాడు ఆ గంప లోపట ఒక రోజు చేసేస్తాడు కానీ కోడి చాలా మొండిది ఎన్కల నుంచి జారిపోతది ఈ ఏందిరా బాయ్ ఇట్లా టార్చరింగ్ చేస్తుంది ఇది అని నెక్స్ట్ డే ఇంకా కోపంలో వస్తాడు ఓనర్ దీనికి ఇట్లా ఒక పని చేయాలి కేజ్ లో వేయాలని మళ్ళా ఆ మొండి కోడిని కేజ్ లో వేసి బంద్ చేసేస్తాడు బట్ ఆ కోడి మొండిది ఎన్కల నుంచి జారిపోయింది అరే దీని అమ్మ ఇది ఎందుకు ఇట్లా టార్చరింగ్ చేస్తుంది ఇట్లా కాదు అని ఏం చేస్తాడు ఆ కోడిని కట్ చేసి మసాలా గిసాలా గట్టు గిట్టు వేసి ఆ కడుపు నిండా తినేస్తాడు మొత్తం కానీ కానీ అది కోడి సూపర్ రెండు ఓకే సెకండ్ జోక్ ఎవర్ది పేరుంది సూపర్ సదాం వెరీ గుడ్ అదే ఫ్లో కంట్రీ చేయి థర్డ్ జోక్ గట్టిగా చెప్పి ఈసారి అన్న గాలిపడాల దగ్గరన లోబన్న నోన్న ముగ్గురు గుడికి పోతారన్న గాలిపడాల దగ్గరన ఉంటారన్న దేవుడా దేవుడా నాకేమొద్దు గానీ ఒక రూమ్ నిండా డబ్బులు ఇవ్వు దేవుడా అని కొడుకుంటాడన్న లోబన్న కొడుకుంటాడన్న దేవుడా నాకేమొద్దు గానీ ఒక రూమ్ నిండా బంగారం ఇవ్వు దేవుడా అని కొడుకుంటాడన్న నువ్వన్న దేవుడా నాకు ఇళ్ళలే కాక పెద్ద కోరికలు ఏమీ లేవు నాకు గా రెండు రూముల తలలు నా దగ్గర ఉండి అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి చిన్నప్పుడు వేసిన జోకి మరి ఎందుకు నవ్వలేదురా అప్పుడు ఇప్పుడు మా శబ్దం చెప్తే ఎందుకు నవ్వురా ఇప్పుడు జోక్ అర్థమైంది కాబట్టి నవ్వుతున్నారు ఫ్లైట్ లో అందరు కూర్చొని ఉంటారు ఇద్దరు పైలట్లు మైక్ లో చెప్తారు తెలుసు కదా అది కొద్ది షేప్ లో ఒక గంటలో వి గోన ల్యాండ్ బ్యాంకాక్ అని చెప్పి మైక్ బటన్ బంద్ చేయడం మర్చిపోతారు ఇద్దరు పైలట్లు ఇప్పుడు పైలట్ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు జనాలకు అందరికి ఇన్ వస్తుంది సో ఈ పైలట్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు ఎట్లా ఇనో ఒకరు డ్రైవింగ్ చేసేటోడు పక్కన చెప్తాడు ఇకోరా ఒక పని చేయి ముంగట చౌరస్తా వస్తుంది ఆడ వరకు నేను నడిపిస్తా ఆడ నుంచి నువ్వు నడిపి మళ్ళా లెఫ్ట్ లో ఆపు జబర్దస్త్ ఛాయ్ తాగుదాం గరం గరం అనగానే ఇంకొకడు అంటాడు అరే ఛాయ్ పియే బా లోపట ఉన్నది కదా వెనకాల లోపట ఏ రాస్టేజ్ ఉంటది జానకీనైతే వదులా మొత్తం అకుంబకుం చేసేస్తా ముద్దులు గిద్దులు ఇచ్చేస్తాయి ఇక మొత్తం అనే వరకు ఇక అందరు వింటున్నారు అరే ఏకే ఆవురా అని జానకి ఏం చేస్తుంది లేలే ఇట్లా కాదు పొయ్యి బటన్ ఆఫ్ చేస్తా అని తొందరగా ఇట్లా ధర 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 పోతూనే ఉంటది చిన్న పోరడు ఉంటాడు ఆయన కాలు తలిగి కింద పడిపోతుంది ఎవరు పడిపోతుంది జానకి అయితే జానకి ఇట్లా చూసి కోపంతో ఏందిరా అంటే పోరడు ఎందుకే అంత తొందరగా ఫస్ట్ ఛాయ్ తాగుతారు అన్నారు కదా ఇల్లు హూ వాజ్ ద గుడ్ లోబో ఆర్ సద్దాం వన్స్ అగైన్ సద్దాము పెద్ద సురకాయ పట్టుకొని వచ్చింది